ఇంటర్మీడియట్ 1B థర్డ్ యూనిట్ ద స్ట్రైట్ లైన్ కన్నా తెలుగులో సరళరేఖ అంటారు. కన్నా నా వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే కన్నా అంటే నా ఛానల్లో ఉన్నటువంటి వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మీకు గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కన్నా ఇంటర్మీడియట్ చదివే మీకు 100% నా ఛానల్ యూజ్ అవుతుంది. ఇంటర్మీడియట్ సంబంధించి 1A 1B సంబంధించి ప్రతి సమ్ని కూడా అంటే టెక్స్ట్ బుక్లో ఉండే ఎక్సర్సైజ్లో ప్రతి సమ్ ఎగ్జాంపుల్ సమ్స్తో సహా A to Z ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది కన్నా మీకు ట్యూషన్కి మించి ఉంటుంది కన్నా అని నేను నమ్ముతున్నాను. మీరు ఒక వీడియో చూసిన తర్వాత అది మీరు కన్ఫామ్ చేసుకోండి కన్నా, చేసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి కన్నా 10 మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారానూ నా ప్రతి వీడియో మీ మెయిల్కి చేరుతుంది కన్నా. అప్పుడు ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోలు కూడా మీరు చూడొచ్చు కన్నా వచ్చి. ఓకే, థ్యాంక్ యూ విన్నందుకు కన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి ఈ సమ్ ఎగ్జాంపుల్ సమ్ కన్నా ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్ సమ్, హోమ్వర్క్స్ అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్త వినండి. ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0, బిఎక్స్ ప్లస్ సివై ప్లస్ ఏ ఈక్వల్స్ టు 0 అండ్ సిఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ బి ఈక్వల్స్ టు 0 ఆర్ కాంక్రెంట్ లైన్స్. కాంక్రెంట్ లైన్స్ అంటే తెలుసు కదా కన్నా, ఓకే చెప్తాను. దెన్ ప్రూవ్ దట్ ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్స్ టు 3ABC అని ప్రూవ్ చేయమంటున్నాడు వచ్చి. కాంక్రెంట్ లైన్స్ అంటే మనకి ఏంటంటే కన్నా ఒకే పాయింట్ గుండా పోయేటటువంటి లైన్స్ని మనం ఏమంటాం అంటే కాంక్రెంట్ లైన్స్ అని చెప్పేసాను. ఓకే, దీన్ని కాంక్రెంట్ పాయింట్ అంటారు కన్నా, అంటే కాంక్రెంట్ లైన్స్ అంటే ఒకే పాయింట్ గుండా పోయేటటువంటి లైన్ని కాంక్రెంట్ లైన్స్ అంటారు. ఇవి కాంక్రెంట్ లైన్స్ అని ఆడే చెప్పేశాడు వచ్చి, ఓకేనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేటప్పటికి L1 L2 ఏంటి సార్ అంటే ఫస్ట్ లైన్ L1 అనుకుందాం. లెట్ L1 ఈక్వల్స్ టు ఎవెన్ఎక్స్ సారీ కన్నా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0. L2 వచ్చి బిఎక్స్ సివై ప్లస్ ఏ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ వచ్చి కన్నా ఇంకోటి ఏంటంటే L3 సిఎక్స్ ఏవై ప్లస్ బి ఈక్వల్స్ టు 0. ఫస్ట్ నేను చేసేది ఏంటంటే కన్నా ఈ 2 లైన్స్ తీసుకొని ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది కదా కన్నా, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది అన్ని నేను పాయింట్ చేస్తాను వచ్చి. ఇంటర్సెక్షన్ పాయింట్ పి అనుకున్నట్టయితే, సపోజ్ ఈ పి అనుకున్నట్టయితే ఆ పాయింట్ నేను ఫైన్ చేస్తాను ఫస్ట్. ఏ 2 లైన్స్ తీసుకొని L1 L2 తీసుకొని ఫైన్ చేయడం జరుగుతుంది కన్నా. మీ అందరికీ క్రాస్ సెక్షన్ మెథడ్ తెలుసు కదా, ఆ మెథడ్లో ఫైన్ చేస్తున్నాను కన్నా. బీసీ ఇవతలో సిఏ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు ఇక్కడ సితో ఎండ్ అయింది కాబట్టి సితోనే స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ సి తర్వాత ఇంకేమి లేవు కూడా బ్యాక్ వచ్చేయాలి సిఏ. ఓకే, ఏబి ఓకే 1/, మళ్ళీ దేంతో ఎండ్ చేసాం ఏతో కదా ఎండ్ చేసాం కాబట్టి ఏబి తర్వాత బీసీ ఓకే కదా కన్నా మాడ్యులేసా. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి పాయింట్ వచ్చేస్తుంది కన్నా జాగ్రత్త వినేసేయండి. ఎక్స్ బై బీంటి ఏ బిఏ మైనస్ సి స్క్వేర్. నెక్స్ట్ కన్నా వై బీసీ మైనస్ ఏ స్క్వేర్ బీసీ బీంటి సి బీసీ లేదా సిబి ఏదైనా రైట్ మైనస్ ఏ స్క్వేర్ 1/ ఏసీ మైనస్ బి స్క్వేర్. ఓకే, అర్థమైంది అనుకుంటాను కన్నా ఇది మీకు. ఓకే, ఫస్ట్ ఇది దీనికి ఈక్వల్ చేయాలి. ఏబి అని కూడా రాసుకోవచ్చు కదా, మైనస్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు 1/ ఏసీ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఏంటంటే కన్నా ఇది ఇక్కడ షిఫ్ట్ చేసేయచ్చు. ఎక్స్ ఈక్వల్స్ టు ఏబి మైనస్ సి స్క్వేర్ బై ఏసీ మైనస్ బి స్క్వేర్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఇది దీనికి ఈక్వల్ చేయాలి. బీసీ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1/ ఏసీ మైనస్ బి స్క్వేర్. ఇది ఇక్కడ షిఫ్ట్ చేసేద్దాం. వై ఈక్వల్స్ టు బీసీ మైనస్ ఏ స్క్వేర్, 1 చేత మల్టిప్లై చేస్తే అదే కదా వస్తుంది, ఏసీ మైనస్ బి స్క్వేర్. మనకి పి అనే పాయింట్ ఏంటంటే కన్నా పి అనే పాయింట్ ఎక్స్ కమా వై కదా అనుకుంటే ఆ పి అనే పాయింట్ మనకు వచ్చేసింది వచ్చి. ఓకే, ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది మనకు వచ్చేసింది కన్నా, అదేంటి పి ఎక్స్ కమా వై అనే పాయింట్ మనకు వచ్చింది. ఎక్స్ అంటే ఏంటి మనకి, ఏబి మైనస్ సి స్క్వేర్ బై ఏసీ మైనస్ బి స్క్వేర్ కమా
y అంటే ఇది కదా bc minus a square by ac minus b square. ఇప్పుడు పాయింట్ అనేది మనకు వచ్చేసింది కదా. ఈ పాయింట్ అనేది l3 లైన్ మీద కూడా ఉంది చూడండి. ఈ l3 అనే లైన్ మీద ఈ పాయింట్ ఉంది కదా. l3 లైన్ కంటైన్స్ పాయింట్ p కామా p x కామా y. ఈ పాయింట్ అనేది ఇప్పుడు వచ్చినటువంటి పాయింట్ అనేది l3 లైన్ మీద ఉంది కాబట్టి దాంట్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు వచ్చేకన్న. ఓకే c x plus a y plus b equals to 0. c x అంటే ఏంటి ఫస్ట్ ఇది ab minus c square by ac minus b square plus a. y ante second idi kanna bc minus a square by ac minus b square. Okay, next b equals to 0. else em avutundi kanna rendu okela unnai kabatti ac minus b square else. Appudu direct ga ee rendu okela unnappudu pai note chesukochu c into AB minus C square plus 2 ఒకేలా ఉన్నప్పుడు మ్యాథ్ నోట్ చేసుకోవచ్చు తల్లి BC minus A square. ఓకే నెక్స్ట్ కిందన ఏమీ లేకపోతే దీని చేత డైరెక్ట్గా మల్టిఫై చేయాలి అంటే B ఇంటూ AC minus B square ఈక్వల్స్ టు 0. ఓకే ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇది మల్టీ డివైడ్ చేస్తుంది అవతల పెళ్ళి 0 చేత మల్టిఫై చేస్తుంది మొత్తం 0 అయిపోతుంది. ఇది మల్టిఫై చేస్తుంది ABC minus c into c square c cube plus a b c minus a into a square a cube plus b a c అనే ఆర్డర్ లో రాస్తే a b c minus plus into minus minus b into b square b cube equals to 0. a cube b cube c cube ని అవతల షిఫ్ట్ చేసేద్దాం. ఓకేనా షిఫ్ట్ చేసేస్తే మనకి ఇవతల ఏమి ఉంటుంది ఏబిసి 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 ఎన్ని ఏబిసీలు ఉన్నాయి త్రీ కదా త్రీ ఏబిసి ఒకటి రెండు మూడు మూడిని యాడ్ చేస్తే త్రీ ఏబిసి ఇవతల షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇది అవతల షిఫ్ట్ చేస్తే ప్లస్ ఇది అవతల షిఫ్ట్ చేస్తే ప్లస్ ఇది కూడా అవతల షిఫ్ట్ చేస్తే ప్లస్ ఆర్డర్లో రాయండి ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్స్ టు త్రీ ఏబిసి వచ్చేసింది కదా. ఓకేనా. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే కన్నా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా నచ్చకపోతే డిస్లైక్ చేయండి. Thank you for watching.